హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి హోల్స్. టుడే హోల్లో నేను మీషో నుండి తీసుకున్న లెహెంగా అండ్ టూ శారీస్ అయితే చూపిస్తానండి. ద బెస్ట్ క్వాలిటీతో అయితే వచ్చాయి. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి టూ షేడెడ్లో అయితే వచ్చిందండి. నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. డిజైన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారు. ఇదైతే మనకి పళ్ళు అండి. పళ్ళుకి వచ్చిన డిజైన్ అంతా నేను పక్కన వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. కట్ వర్క్ టైప్లో అయితే ఇచ్చారు. మొత్తం మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది. శారీ లెంత్ వచ్చేసి మనకి 5.5 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. శారీ మాత్రం చాలా ట్రెండీగా అయితే ఉందండి. కంఫర్టబుల్గా కూడా ఉంది. లైట్ వెయిట్లో అయితే వచ్చింది. ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదండి. దీంట్లో ప్లస్ ఏంటి అంటే మనకి బ్లౌజ్ అయితే మనకి ఫుల్లీ స్టిచ్డ్తో అయితే వచ్చిందండి. యోక్ పార్ట్ దగ్గర వచ్చిన డిజైన్ అంతా మనకి స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ మనకి ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్కి డిజైన్ కూడా మనకి కట్ వర్క్ టైప్లో స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే మనకి హుక్స్ కూడా వచ్చాయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1280. బ్లౌజ్కి బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. నెక్స్ట్ లెహెంగా వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇది బెస్ట్ క్వాలిటీతో అయితే వచ్చిందండి. లెహెంగా ఫ్లేయర్ కూడా మనకి 3.5 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు. బాటమ్ బార్డర్లో మనకి శాటిన్ పట్టు అయితే వచ్చింది. లైనింగ్ కూడా మనకి పర్ఫెక్ట్ లైనింగ్ అయితే ఇచ్చారండి. క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది. ఈ లెహెంగా మనకి ఫుల్లీ స్టిచ్డ్తో అయితే వచ్చింది. స్టిచింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. టోటల్ లెహెంగా మీద వచ్చిన డిజైన్ అంతా మనకి కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1530. బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో అయితే వచ్చిందండి. దీని మీద వచ్చిన డిజైన్ అంతా మనకి ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ లెంత్ 80 సెంటీమీటర్స్ వరకు అయితే ఇచ్చారు. ఇదైతే మనకి దుపట్టా అండి. దుపట్ట మీద వచ్చిన డిజైన్ అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. టూ సైడ్స్ మనకి టాజల్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ శారీ అయితే మంచి ట్రెడిషనల్ కలర్లో అయితే తీసుకున్నానండి. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. ఇదైతే మనకి పళ్ళు అండి. పళ్ళు మీద వచ్చిన డిజైన్ అంతా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు. టోటల్ గోల్డెన్ జరీ వర్క్ అయితే యూజ్ చేశారు. నేను పక్కన వీడియోలో అయితే క్లారిటీగా డిజైన్ అనేది చూపిస్తాను చూడండి. శారీ బాడీ పార్ట్ మీద వచ్చిన డిజైన్ అంతా మనకి గ్రీన్ కలర్లో అయితే వచ్చిందండి. దాంతోపాటు మనకి బుటీ స్టేప్లో డిజైన్ అయితే ఇచ్చారు. బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్గా అయితే వచ్చింది. మొత్తం గోల్డెన్ జరీ వర్క్ అయితే వచ్చిందండి. నార్మల్గా శారీ లెంత్ అయితే మనకి 5.5 మీటర్స్ వరకు అయితే ఇస్తారు కదండి, కానీ దీనికైతే మనకి 6.2 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు. బ్లౌజ్ అయితే మనకి మెరూన్ కలర్లో అయితే వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బెనారసీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.